సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న హింసాత్మక ఘటన పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, ప్లాన్ ప్రకారమే జరిగిందని అన్నారు. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కొంతమంది తప్పిదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు వినొద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నం చేద్దామనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సంజయ్ ఫైర్ అయ్యారు. తట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేయడము, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, దానికి భిన్నంగా విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు అందరూ కూడా కేంద్ర సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు చాలా మంచివి, కానీ తెలంగాణ రాష్ట్రంలో చదవద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేత కాదు, ఒక్కదన్నే పోయినే నిర్వహణ ఏరకపోతున్నాడు, చేతగాంతంలో ఉన్నాడు. ఇంకా సంస్థలు తిట్టాలని చెప్పి అలా విద్యార్థులు ప్రశ్న వాళ్ళే వాళ్ళు ప్రశ్నించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండో వాళ్ళ ఆస్తులను కబ్జా చేయాలి వాళ్ళని. ఆర్మీ విద్య ధ్వంసం చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి, సాక్షాత్తు దృష్టి మళ్లించాలి. ఇది పక్కా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎంఏ పార్టీ కలిసి, కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్న విధ్వంసం ఇది. ఇది పూర్తిస్థాయి విచారణ జరపాలి. ఆర్మీ విద్యార్థులకు దీంతో సంబంధం లేదు. ఆర్మీ విద్యార్థులను ఇక్కడ ఇబ్బంది పడ్డద్దు, వాళ్లకు వాస్తవాలు తెలుసు. మన దేశం కోసం పనిచేసిన యువకులు అందరూ కూడా కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.